అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మనోభిరామ్. నేను సర్జికల్ ఆంకాలజీ కన్సల్టెంట్, అపోలో హాస్పిటల్స్ నేను. జనరల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ వరకు చూసుకుంటే కనుక రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ అని మూడు విభాగాలు ఉంటాయి. సర్జికల్ ఆంకాలజీలో ఆపరేషన్స్ చేసి క్యాన్సర్ వరకు ఎంతవరకు ఉంటే అంతవరకు క్యాన్సర్ని క్లియర్ చేసి దాన్ని బట్టి మనం క్యాన్సర్ విముక్తి సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విభాగంలో నేను లాస్ట్ 1.5 ఇయర్ నుంచి ఇక్కడ అపోలో హాస్పిటల్ నెల్లూరులో పనిచేస్తూ ఉన్నాను. థైరాయిడ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? థైరాయిడ్ క్యాన్సర్ అనేది మనము ఈ నెల సెప్టెంబర్ మంత్లో థైరాయిడ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్, అంటే థైరాయిడ్ క్యాన్సర్ గురించి అవగాహన పెంచే నెలగా చూస్తాము. ఇది ఎందుకు చూస్తామంటే కనుక, అవగాహన ఎందుకు అవసరమంటే కనుక, ఈ క్యాన్సర్ వివిధ లక్షణాలు ఏమిటి, ఈ క్యాన్సర్ వల్ల ఎలా వస్తుంది మనకి, దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా లేదా అని తెలుసుకోవడానికి దాని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. ఫస్ట్ థైరాయిడ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే కనుక, మనకి జనరల్గా కోస్టల్ ఏరియాస్లో మనకి థైరాయిడ్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం. థైరాయిడ్ ప్రాబ్లం అనగా హైపోథైరాయిడిజం మనం ఎక్కువ చూసేది. హైపోథైరాయిడిజం అంటే మన థైరాయిడ్ గ్రంథి జనరల్ సరిగ్గా పనిచేయకుండా తక్కువ అమౌంట్ ఆఫ్ థైరాక్సిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేయడం వల్ల మన బాడీకి ఆ హార్మోన్ సరిపోదు, మనకు కావాల్సిన దానికంటే తక్కువ రిలీజ్ అవ్వడం వల్ల మనకి హైపోథైరాయిడిజంలోకి వెళ్తాం. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, జుట్టు ఊడడము, బరువు ఎక్కువ అవుతూ ఉండడము, మనకి ఎక్కువ ఆకలి అనేది వేస్తూ ఉండడము, చెమట అనేది ఎక్కువ పడుతూ ఉండడము, ఇవన్నీ కూడా హైపోథైరాయిడిజం ఉండే లక్షణాలు అన్నమాట. ఇవి జనరల్గా యంగేజ్లో ఉండే లేడీస్లో కానివ్వండి, జెంట్స్లో కానివ్వండి ఎక్కువగా చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ హైపోథైరాయిడిజం అనే ప్రాబ్లం అయితే ఉంటే కనుక యంగేజ్లో పిల్లలు పుట్టే ఛాన్సెస్ కూడా బాగా తగ్గుతాయన్నమాట. ఇవన్నీ కూడా మనకు హైపోథైరాయిడిజం ఉన్న లక్షణాలు. ఇది మనం కోస్టల్ ఏరియాస్లో చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు కోస్టల్ ఏరియాస్లో మన గ్రౌండ్లో ఎప్పుడు కూడా ఆ ఉప్పు శాతం, అయోడిన్ కంటెంట్ శాతం చాలా తక్కువ ఉంటుంది. అది తక్కువ ఉండడం వల్ల మనం అయోడిన్ డెఫిషియన్సీలోకి వెళ్తూ ఉంటాం అన్నమాట. అందువల్ల మనకి హైపోథైరాయిడిజం అనేది వస్తూ ఉంటుంది. దీని నుంచి నివారించడానికి ఎన్నో ఏళ్ల నుంచి మనకి ప్రభుత్వం ద్వారా మ్యాండేటరీ చేశారన్నమాట. ఏ సాల్ట్ అయినా కూడా, అంటే క్రిస్టల్ సాల్ట్ కాకుండా నార్మల్ సాల్ట్ దేంట్లో అయినా కూడా అయోడిన్ అనేది కలపాలి అని చెప్పి, ఈ విధంగా హైపోథైరాయిడిజం నుంచి, అయోడిన్ డెఫిషియన్సీ నుంచి మనం తప్పించుకున్న వాళ్ళం అవుతూ ఉంటాం. ఇలా హైపోథైరాయిడిజం అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి థైరాయిడ్ క్యాన్సర్లు కూడా చాలా ఎక్కువ చూస్తూ ఉంటాము. ఈ కోస్టల్ ఏరియాలోనే ఎక్కువ, మన కోస్టల్ ఆంధ్రాలో అయితే చాలా ఎక్కువ చూస్తూ ఉంటాము. ఆల్మోస్ట్ లైక్ 30% ఆఫ్ ద లేడీస్లో 30% వరకు లేడీస్లో హైపోథైరాయిడిజం అనేది చూస్తూ ఉంటాం. ఇది నిదానంగా ఏమవుతుందంటే, మన బ్రెయిన్ స్టిమ్యులస్ ఇస్తూ ఉంటుంది థైరాయిడ్కి, థైరాక్సిన్ హార్మోన్ సరిపోవట్లేదు, ఇంకా పెంచండి ప్రొడక్షన్ అని చెప్పి అలా పెంచండి అని చెప్పడం వల్ల దానికి థైరాయిడ్లో ఎక్కువ రూపాంతరాలు చెంది మధ్య మధ్యలో కొన్ని కణాలు చనిపోవడం వల్ల మిగిలిన వాటిలో వచ్చే చేంజెస్ వల్లే నిదానంగా అది క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరు క్యాన్సర్ బారిన పడతారంటే లేదు. ఓన్లీ హైపోథైరాయిడిజం ఉన్న పేషెంట్స్లో మ్యాక్సిమం 5% జనాలు, అంటే 5% మంది జనాలకు మాత్రమే థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందులోనూ కొంతమందికి థైరాయిడ్లో గడ్డలాగా ఫామ్ అవుతుంది, దాన్ని మల్టిపుల్ నాడ్యులర్ గాయిటర్ అంటారు. అంటే చాలా నాడ్యూల్స్గా జరుగుతూ ఉంటాయి, ఆ అన్నీ కలిపేసి అది మల్టీనాడ్యులర్ గాయిటర్ అంటారు. ఆ గాయిటర్ వచ్చిన వాళ్ళకైతే కనుక థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కొంచెం పెరుగుతాయి. ఈ ఛాన్సెస్ అనేది ఆల్మోస్ట్ 10% వరకు చూస్తూ ఉంటాం థైరాయిడ్ క్యాన్సర్లో. అది ఒక రీజన్ అయితే, ఇంకొకటి జన్యుపరంగా మనకి థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. జన్యుపరంగా మనం చూసుకుంటే 10% వరకు తల్లిదండ్రులకు ఉంటే కనుక వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థైరాయిడ్ క్యాన్సర్తో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ కూడా కలిపి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక కాంబినేషన్ లాగా వస్తూ ఉంటాయి. అలా ఉన్న వాళ్ళకి జనరల్గా చాలా యంగ్ ఏజ్లోనే మనం ఆపరేషన్ చేసి థైరాయిడ్ అనే ఆ గ్రంథిని తీసేస్తూ ఉంటాం. ఎంత తొందరగా అంటే ఆల్మోస్ట్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఏజ్లోనే చిన్నపిల్లలకి ఆపరేషన్ చేసి ఆ థైరాయిడ్ గ్రంథి తీసేస్తూ ఉంటాం. ఎందుకంటే అది కనుక పెరిగితే కనుక థైరాయిడ్ క్యాన్సర్గా మారితే చాలా ఇబ్బందికరంగా మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందువలన ఎర్లీ ఏజ్లోనే దానికి ఆపరేషన్ చేసి తీస్తూ ఉంటాం. మనకి థైరాయిడ్ క్యాన్సర్ కనుక ఎవరికైనా పేషెంట్కి వస్తే ఆ పేషెంట్ నుంచి పిల్లలకు వస్తుందా లేదా అనేది చిన్న సింపుల్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అది చూస్తూ ఉంటాం. ఇంకొకటి, వేరే టైప్ ఆఫ్ క్యాన్సర్స్లో నోటి క్యాన్సర్ ఇలాంటి వాటికి ఎప్పుడైనా ట్రీట్మెంట్, రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక వాటి వల్ల కూడా థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇవి థైరాయిడ్ క్యాన్సర్కి మనం చూసే జనరల్గా వచ్చే కారణాలు. డాక్టర్ గారు, థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు ఏమిటి? థైరాయిడ్ క్యాన్సర్ అనే లక్షణాలు చూసుకుంటే కనుక
మొదటిగా మనకి థైరాయిడ్ గడ్డలాగా మన మెడలో ఒక చిన్న బెలూన్ లాగా ఉబ్బినట్టు కనిపిస్తూ ఉంటుంది. అది జనరల్గా మనకే మనం అద్దంలో చూసుకున్నా కూడా తెలియకపోవచ్చు, ఎదుటి వాళ్ళు ఎవరైనా చూసినప్పుడైనా చెప్పచ్చు. యాక్చువల్గా స్ట్రైట్గా చూస్తే తెలియడం కంటే కూడా సైడ్ నుంచి చూస్తే కనుక ఈజీగా తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. అలా చూసినప్పుడు థైరాయిడ్ గడ్డలాగా అనిపించినప్పుడు అది మెయిన్ కారణం అనమాట. అలా గడ్డలా కనిపించకుండా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేది బాగా తక్కువ. 99% ఆఫ్ ద కేసెస్లో మనకి థైరాయిడ్ గడ్డలాగా కనిపిస్తూ ఉంటుంది ఒకటి. రెండవది, ఎర్లీ స్టేజెస్లో అయితే ఓన్లీ గడ్డలాగా మాత్రమే కనిపిస్తుంది. తర్వాత నిదానంగా స్టేజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే థైరాయిడ్ గడ్డ వెనకాలే ఊపిరి తీసుకునే మన విండ్ పైప్ ట్రకియా అనేది ఉంటుంది, దాని వెనకాలే ఈసోఫాగస్, మనం అన్నం తీసుకున్న తర్వాత అన్ననాళి అనేది దాని వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఈ రెండు వెళ్తూ ఉండడం వల్ల ఆ రెండింటిని ఇన్ఫిల్ట్రేట్ అంటే ఆ క్యాన్సర్ కనుక వెళ్ళి దాన్ని తినేస్తూ ఉంటే కనుక గాలి తీసుకోవడం అనేది కష్టమవుతుంది. ఊపిరి తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు సౌండ్లాగా గురకలాగా రావడం కానివ్వండి, పిల్లి కూతుల్లాగా రావడం కానివ్వండి చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఏదైనా తింటున్నప్పుడు గొంతులో అడ్డుపడుతున్నట్టు, మింగుడు పడడం కష్టంగా ఉన్నట్టు అన్నట్టు చూస్తూ ఉంటాం. ఈ జనరల్గా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు అన్నమాట. అదేవిధంగా దీని పక్కనే వాయిస్కి వెళ్ళే నరం ఉంటుంది ఒకటి, రికరెంట్ లెరింజియల్ నర్వ్ ఆర్ఎల్ఎన్ అంటారు. ఆ నరం కూడా వాయిస్ బాక్స్కి సంబంధించిన నరము, అది కూడా థైరాయిడ్ పక్కనే ఉంటుంది. ఆ థైరాయిడ్ క్యాన్సర్ కనుక వెళ్ళి ఆ థైరాయిడ్ నరాన్ని కనుక టచ్ చేస్తే కనుక ఆ వాయిస్కి వెళ్ళే నరానికి దెబ్బ తగలడం వల్ల స్టార్టింగ్లో బొంగురు గొంతులాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత నిదానంగా గొంతు అనేది కంప్లీట్గా పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఇవి లోకల్గా స్ప్రెడ్ అవ్వడం వల్ల వచ్చే క్యాన్సర్ థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు. అదే థైరాయిడ్ క్యాన్సర్ కనుక లంగ్స్కి కానీ ఇంకెక్కడికైనా కానీ స్ప్రెడ్ అయితే కనుక దానికి సంబంధించిన లక్షణాలు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్లో మనం చాలా వరకు ఈ థైరాయిడ్ క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అయ్యేది చూస్తూ ఉంటాం. అలా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే దగ్గు వస్తూ ఉండడం కానివ్వండి, ఊపిరి అందకపోవడం కానివ్వండి, లంగ్స్లో నీరు చేరుకుపోవడం కానివ్వండి, నిదానంగా దానివల్ల హార్ట్ ఫెయిల్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అన్నమాట థైరాయిడ్ క్యాన్సర్లో. అదేవిధంగా థైరాయిడ్ చాలామందికి 90% ఆఫ్ ద కేసెస్లో థైరాయిడ్ గడ్డలా మాత్రమే కనిపిస్తుంది, ఓన్లీ 10%లోనే కొంచెం ఇలాగా కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో కనిపిస్తుంది. ఆ 90%లో కూడా మనకి రెగ్యులర్గా కనిపించేది ఏంటంటే ఓన్లీ ఆ గడ్డ మాత్రమే కనిపిస్తుంది, వేరే ప్రాబ్లం ఏమీ కనిపించదు. డాక్టర్ గారు, థైరాయిడ్ క్యాన్సర్ను ఎలా గుర్తించాలి? థైరాయిడ్ క్యాన్సర్ని మనం గడ్డలాగా ఉన్నప్పుడు ఎలా అయితే కనిపిస్తుందో అలా గడ్డలాగా కనిపించినప్పుడే మనకి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి జస్ట్ సింపుల్ థైరాయిడ్ టెస్ట్ అనేది చేయిస్తే కనుక మనకి థైరాయిడ్ హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ సరిపోతుందా మన బాడీకి సరిపోవట్లేదా అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాంతోపాటు అల్ట్రాసౌండ్ నెక్కి స్కాన్, చిన్న స్కాన్స్ అనేది చేస్తామన్నమాట. ఆ రెండు చేయడం వల్ల మనకి థైరాయిడ్లో ఏమైనా గడ్డలాగా ఏమైనా ఫామ్ అయిందా, లేకపోతే నార్మల్ థైరాయిడ్ లాగానే ఉందా, ఓన్లీ థైరాయిడ్ నార్మల్గా ఉబ్బడం కూడా చూస్తూ ఉంటాము, అలాగేమైనా ఉబ్బి ఉందా, లోపల గడ్డ లాంటిది ఏమైనా ఫామ్ అయిందా అని తెలుస్తుంది. గడ్డలాగా ఫామ్ అయి ఉంటే కనుక ఆ గడ్డ అనేది నార్మల్ థైరాయిడ్ గడ్డనా లేకపోతే క్యాన్సర్ లాంటి థైరాయిడ్ గడ్డనా అని చెప్పేది కూడా మనం స్కాన్లో క్లియర్ కట్గా తెలుస్తుంది అన్నమాట. దాని తర్వాత అల్ట్రాసౌండ్లోనే మనకి ఏమైనా కొంచెం తేడాగా ఉంది గడ్డ అన్నట్టు అనిపిస్తే కనుక వెంటనే అదే ఆ టైంలోనే చిన్న నీడిల్ టెస్ట్, నీడిల్ని పెట్టి ఎక్కడైతే ప్రాబ్లం అనిపిస్తుందో అక్కడ నుంచి చిన్న బయాప్సీ అనేది చేస్తాం అన్నమాట. అలా చేసి దాన్ని టెస్ట్కి పంపిస్తాం. అదొక 2-3 అవర్స్లో మనకి టెస్ట్ అనేది వచ్చేస్తుంది, టెస్ట్ రిపోర్ట్ అనేది. దాన్ని బట్టి అసలు అయితే థైరాయిడ్ క్యాన్సరా నార్మల్ గడ్డనా అనేది క్లియర్గా డిఫైన్ అయిపోతుంది అన్నమాట. అలా డయాగ్నోస్ చేసిన తర్వాత అది ఉన్న స్టేజ్ బట్టి మనం నెక్స్ట్ టెస్ట్లు ఏమైనా చేయాలంటే కనుక చేయాల్సి రావచ్చు. ఒకటి, థైరాయిడ్ గడ్డ అక్కడి నుంచే ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయిందా లేదా అని చూడడానికి సిటీ స్కాన్ చేస్తాం. సిటీ స్కాన్ మెడకిను ఛాతీకి మాత్రమే చేస్తాం. దీని ద్వారా ఇంకెక్కడికైనా వేరే చోటుకి ఎక్కడికైనా స్ప్రెడ్ అయిందా, మెడలోనే థైరాయిడ్ క్యాన్సర్ కాస్త గడ్డలకి ఏమైనా మెడలో గడ్డలకి ఏమైనా స్ప్రెడ్ అయిందా, లేకపోతే ఛాతీలో గడ్డలకి ఏమైనా స్ప్రెడ్ అయిందా, ఛాతీలో లంగ్స్లోకి ఏమైనా స్ప్రెడ్ అయిందా అనేది క్లియర్ కట్గా మనకి సిటీ స్కాన్ ద్వారా క్లియర్గా తెలుస్తుంది. దీని తర్వాత ఆ ముఖ పరీక్ష ఏదైతే చేశామో ఆ ముఖ పరీక్షలో క్లారిటీ లేకపోతే అటు ఇటుగా తెలుస్తూ ఉంటే కనుక దాని మీద జెనెటిక్ టెస్ట్ కూడా చేయొచ్చు. దాని ద్వారా ఇది క్యాన్సర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా లేవా, నార్మల్ గడ్డేనా, ఫ్యూచర్లో కూడా ఇది క్యాన్సర్ లాగా టర్న్ అవుతుందా లేదా అనేది కూడా డయాగ్నోస్ చేయగలిగే ఛాన్స్ అయితే ఉంటుంది. డాక్టర్ గారు, థైరాయిడ్ క్యాన్సర్కు చికిత్స విధానం గురించి వివరించండి. థైరాయిడ్ క్యాన్సర్కి తీసుకుంటే కనుక మనం జనరల్గా థైరాయిడ్కి ఆపరేషన్ చేసినట్టే దీనికి కూడా ఆపరేషన్ చేస్తాము. క్యాన్సర్కి సంబంధించిన దాని వరకు వేరుగా ఆపరేషన్ చేస్తాము. థైరాయిడ్లో నార్మల్ గడ్డ ఉంది, అది కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పి చాలామందికి ఆపరేషన్ చేస్తూ ఉంటాం, అది నార్మల్ గడ్డ. దానికి థైరాయిడ్ క్యాన్సర్ దానిక చేసే ఆపరేషన్ కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది.
చాలామంది అది తెలియక నార్మల్ సర్జన్ దగ్గరికి వెళ్ళి అది చేయించుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల మెడలో వేరే నోట్స్ అని ఉంటాయన్నమాట, వాటిని వదిలేయడం వల్ల థైరాయిడ్ క్యాన్సర్ అనేది మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతాయన్నమాట. అందుకనే మనం ముందు స్కాన్ చేసి దాని తర్వాత సూది పరీక్ష చేసి ఆ రెండు చేసిన తర్వాత దాన్ని బట్టే మనం ఆపరేషన్ అనేది డిసైడ్ చేస్తాం. ఆపరేషన్ ప్లాన్ అనేది థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్కి వేరుగా ఉంటుంది, థైరాయిడ్ నార్మల్గా ఉండే పేషెంట్స్కి వేరుగా ఉంటుంది. థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్లో ఆ నోడ్స్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా లేదా అని చెప్పి రెండు సైడ్లు చూస్తాం స్కాన్లో. అలా దాంతోపాటు థైరాయిడ్ కిందనే నోడ్స్ అనేది నార్మల్గా ఉంటాయి, ఆ నోడ్స్ వరకు కంప్లీట్గా తీసేసి పంపిస్తాము. అలా తీసి పంపించడం వల్ల మనము థైరాయిడ్ క్యాన్సర్ని కంప్లీట్గా తీసేసే ఛాన్స్ ఉంటుంది ఒకటి. రెండవది, థైరాయిడ్ మనకి రెండు సైడ్లు రెండు భాగాలుగా ఉంటుంది, కుడి భాగం ఎడం భాగం లాగా. ఒక భాగంలో వస్తే ఇంకో భాగం కూడా తీసేయాలా అంటే అన్ని కేసెస్కి అవసరం లేదు. చాలా ఎర్లీ స్టేజ్లో ఉండే థైరాయిడ్ క్యాన్సర్కి అయితే ఓన్లీ ఒక భాగమే తీయడం వల్ల ఇంకో సైడ్ థైరాయిడ్ని మనం ప్రిజర్వ్ చేయడం వల్ల లైఫ్ లాంగ్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం అనేది బాగా తగ్గించిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా థైరాయిడ్ మొత్తం తీయకపోవడం వల్ల గొంతు నొప్పి అనేది కూడా, మిగిలిన ప్రాబ్లమ్స్ అనేది కూడా చాలా తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్, ఆపరేషన్ చేసినప్పుడు ఈ థైరాయిడ్ గ్రంథి వెనకాలే మనకి వాయిస్ నరం అనేది ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా చూసుకొని దాన్ని కాపాడుతూ చేస్తాం అన్నమాట. దాని ద్వారా వాయిస్ చేంజ్ అనేది రాకుండా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దాంతోపాటు అక్కడ మనకి ఇందాక మాట్లాడుకున్నట్టు ట్రికియా కానీ అంటే విండ్ పైప్ కానివ్వండి, అన్ననాళి కానివ్వండి, రెండింటికి కూడా దెబ్బ తగలకుండా జాగ్రత్తగా చేసుకోవడం వల్ల మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం అనేది రాకుండా చూస్తాం. అదేవిధంగా చాలామంది ఆ థైరాయిడ్ను కంప్లీట్గా తీయకుండా కొంతవరకే తీసేసి వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేయడం వల్ల అది థైరాయిడ్ క్యాన్సర్ అయితే కనుక అది కంప్లీట్గా మళ్ళీ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఆపరేషన్ చేసి కంప్లీట్గా తీయకపోతే అది ఇంకా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అన్నమాట. అలా పెరగడం వల్ల మనకి నష్టమే కానీ లాభం లేదు. అందువల్లనే ఆపరేషన్ చేసినప్పుడు కంప్లీట్గా మొత్తం థైరాయిడ్ గ్రంథి మొత్తం తీసేస్తాము. దాంతోపాటు పిక్కలు ఎంతవరకు ఉన్నాయో, అందువరకు ఎంతవరకు ఎఫెక్ట్ అయి ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా తీసేస్తాము. ఈ ఆపరేషన్ వరకు చూసుకుంటే కనుక చాలా చిన్న ఆపరేషన్, ఆల్మోస్ట్ లైక్ 2 డేస్లోనే ఆపరేషన్ కంప్లీట్గా అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి నార్మల్ పనులు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు పైపులు కానీ ఇలాంటి ఏమీ కూడా అవసరం లేని ఛాన్స్ అయితే ఉంటుంది. దీని తర్వాత థైరాయిడ్ ఆపరేషన్ చేసేసిన తర్వాత అయోడిన్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. దీనికి థైరాయిడ్ క్యాన్సర్లో అయితే కనుక మెయిన్ ట్రీట్మెంట్ అయితే కనుక ఆపరేషన్. ఆపరేషన్ చేసి కంప్లీట్గా తీసేసినంత ఉత్తమం ఇంకోటి లేదు. కంప్లీట్గా తీయలేని ఛాన్సెస్ కొన్ని కేసెస్లో ఉంటాయి. అలాగే మొత్తం కంప్లీట్గా లోపల అన్నింటిని ఇరుక్కుపోయి అసలు కంప్లీట్గా తీయలేని ఛాన్సెస్ మనకు ముందే ఆపరేషన్ ముందు కూడా కొంతమంది తెలుస్తూ ఉంటుంది. అండ్ మొత్తం ఆపరేషన్ చేసి తీసేసినా కూడా అయోడిన్ స్కాన్ అనేది చేస్తాం. ఇలా అయోడిన్ స్కాన్ చేయడం వల్ల థైరాయిడ్ గ్రంథి అక్కడే ఉందా, ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయిందా అని క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు ఇంకెక్కడికైనా చిన్న చిన్నదిగా స్ప్రెడ్ అయి ఉంటే కనుక మొత్తం దానికి కీమో ఇంజెక్షన్లు రేడియేషన్లు అనేది ఏమీ పనిచేయవు. దీనికి థైరాయిడ్కి సింపుల్ అయోడిన్ ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతుంది. దీనికి అయోడిన్ ట్యాబ్లెట్స్ అనేది కూడా 6 నెలలకు ఒకసారి వాడితే సరిపోతుంది, అది కూడా 1 or 2 డేస్ మాత్రమే వాడేసి అక్కడికే ఆపేస్తాము. దాని తర్వాత మళ్ళీ ఫాలోఅప్లో ఉంటారు, తప్పితే రెగ్యులర్ ట్రీట్మెంట్ అనేది థైరాయిడ్ క్యాన్సర్ వరకు ఉండదు. దీంతో ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది. కొంతమందికి కంప్లీట్గా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటే కనుక అలాంటి పేషెంట్స్కి మాత్రమే టార్గెటెడ్ థెరపీ అని యూస్ చేస్తామన్నమాట. అలా టార్గెటెడ్ థెరపీ యూస్ చేయడం వల్ల కంప్లీట్గా ఎక్కడైతే క్యాన్సర్ స్ప్రెడ్ అయిందో అక్కడ అన్ని చోట్లకి కూడా ఇది ట్రీట్మెంట్ అనేది స్ప్రెడ్ అయ్యి ఆ క్యాన్సర్ కణాలని చంపడానికి ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ ఎన్ని రోజులు బ్రతకవచ్చు? థైరాయిడ్ క్యాన్సర్ వరకు చూసుకుంటే కనుక దానికి ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా తీసుకుంటే వాళ్ళకి మిగిలిన ప్రాబ్లమ్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం రావాలి తప్పితే ఈ థైరాయిడ్ క్యాన్సర్ అనేది వాళ్ళ ప్రాణాన్ని హానికరం చేసే ఛాన్సెస్ బాగా తక్కువ. ఎందుకంటే థైరాయిడ్ క్యాన్సర్ అనేది చాలా స్లోగా ఉంటుంది. 95% ఆఫ్ ద కేసెస్ చాలా స్లోగా ట్రీట్మెంట్ అనేది వెళ్తూ ఉంటుంది. అంతేకాని వెళ్ళిపోయి ఎక్కడికెక్కడికో స్ప్రెడ్ అయిపోయి పేషెంట్కి హాని చేసి పేషెంట్ చంపేసేంత దారుణమైన క్యాన్సర్ అయితే ఇది కాదు. ఇది జనరల్గా ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అవుతుంది. అదేవిధంగా అర్లీ స్టేజ్లో అయితే కనుక వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 20-30 ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్ ఫాలోఅప్లో ఉన్న వాళ్ళు కూడా నేను చాలామందిని చూశాను. అలా వాళ్ళకి ఏమీ ట్రీట్మెంట్ ఉండదు, ఓన్లీ థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడుతుంటారు తప్పితే ఇంకా వేరే ట్యాబ్లెట్ కూడా ఏమీ వాడాల్సిన అవసరం ఉండదు. ఒకసారి థైరాయిడ్ క్యాన్సర్ ఉంటే కనుక దాన్ని కంప్లీట్గా ట్రీట్మెంట్ చేసి మొత్తం అంతా తీసేయగలిగితే అంతకు మించిన ఉత్తమం అనేది ఏమీ లేదు. దాని తర్వాత అయోడిన్ థెరపీ అని ఇచ్చిన తర్వాత వాళ్ళని ఫాలోఅప్లో పెడతాము. వాళ్ళకి థైరాయిడ్ క్యాన్సర్ మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అనేది బాగా తక్కువ. రెగ్యులర్గా చూసుకునే మెడిసిన్ అది వాడుకొని నార్మల్గా మనం చెప్పిన 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి మిగిలిన టెస్ట్లు అది చేయించుకుంటే మళ్ళీ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేది బాగా తక్కువ. కంప్లీట్గా ఒకసారి తీసేసిన తర్వాత థైరాయిడ్ కొత్తగా ఎక్కడి నుంచి వచ్చే ఛాన్సెస్ ఉండవు.
అందువలన థైరాయిడ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ వైజ్ కరెక్ట్గా వెళ్తే కనుక వాళ్ళు వాళ్ళ లైఫ్ లాంగ్ అనేది లైఫ్ అనేది నార్మల్గా ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ దీనివల్ల ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అనేది బాగా తక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, థైరాయిడ్ క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? థైరాయిడ్ క్యాన్సర్ను చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 10% ఆఫ్ ద కేసెస్లో వంశపారంపర్యంగా వచ్చే ఛాన్స్ అయితే చూస్తూ ఉంటాము. ఈ వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ ఏంటంటే, ఈ థైరాయిడ్లోనే ఒక జీన్ ఉంటుంది, మెన్ జీన్ అని చెప్పి. ఆ జీన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల 4 టైప్స్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలా స్ప్రెడ్ అవ్వడం వల్ల కొంతమందికి చిన్నప్పుడు 1-2 సంవత్సరాల ఏజ్లోనే థైరాయిడ్ క్యాన్సర్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి 6-7 సంవత్సరాల ఏజ్లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక మిగిలిన వాళ్ళకి ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ ఏజ్లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం కంప్లీట్గా ఆ జెనెటిక్ టెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ జెనెటిక్ టెస్ట్లో మనకేం తెలుస్తుందంటే, థైరాయిడ్ క్యాన్సరే కాకుండా పిట్యూటరీ క్యాన్సర్ అంటే బ్రెయిన్ దగ్గర ఉండే క్యాన్సర్, దాంతోపాటు ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, దాంతోపాటు పొట్టలో వేరే 2 రకాల క్యాన్సర్లు, ఇవన్నీ కూడా కలిపి వస్తాయి ఈ జెనెటిక్ సిండ్రోమ్స్లో. ఇలా రావడం వల్ల మనం ఒక థైరాయిడ్ క్యాన్సర్ కనుక డయాగ్నోస్ చేస్తే కనుక మిగిలిన ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పి ముందే చూస్తాం అన్నమాట. చూసి దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాము. అలాంటి క్యాన్సర్లు వేరే కూడా ఏమైనా ఉంటే కనుక అవి కూడా ఒకేసారి కంప్లీట్గా తీసేసే ప్రయత్నం చేస్తాం. సో దట్ ఫ్యూచర్లో మళ్ళీ వేరే క్యాన్సర్ నుంచి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది తగ్గుతాయి. ఇది ఒకసారి ఒక పేషెంట్కి డయాగ్నోజ్ అయిన తర్వాత జన్యుపరంగా వచ్చిన క్యాన్సర్ అని చెప్పి, ఆ జన్యుపరంగా వచ్చిన క్యాన్సర్లో ట్రీట్మెంట్ ఏంటి అనేది క్లియర్ కట్గా ఉంటుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలకి ఈ జీన్ అనేది స్ప్రెడ్ అయిందా లేదా అనే జెనెటిక్ టెస్ట్ కూడా మనం చేయొచ్చు. చేసిన తర్వాత వాళ్ళ ఏజ్ బట్టి ఆ థైరాయిడ్ గ్రంథి కానివ్వండి, ప్యాంక్రియాస్ గ్రంథి కానివ్వండి, ఎక్కడైనా గడ్డలు ఏమైనా ఉన్నాయా లేదా చూస్తూ ఉంటాము. అదేవిధంగా వాళ్ళకి థైరాయిడ్ అనేది గ్రంథిని ఆ క్యాన్సర్ రాకముందే ప్రొఫైలైటిక్ అంటే ముందు జాగ్రత్తగా ఆ థైరాయిడ్ గ్రంథి అనేది తీసేస్తూ ఉంటాము. అలా తీసేయడం వల్ల క్యాన్సరే స్టార్ట్ అవ్వకముందే తీసేస్తున్నాం కాబట్టి కంప్లీట్గా వాళ్ళు క్యాన్సర్కి అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది బాగా తగ్గుతూ ఉంటాయి. ఇది అందరికీ చేయము, ఓన్లీ ఆ జెనెటిక్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే చేస్తాము. అది కూడా ఆ జెనెటిక్ టెస్ట్ మదర్లో అది పేరెంట్స్లో ఉండాలి, అదే జీన్ అనేది పిల్లలకు కూడా సంక్రమించి ఉండాలి. అలా సంక్రమిస్తే మాత్రమే మనం అలా చేస్తామన్నమాట. దాని అదేవిధంగా ఇలా వచ్చిన క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి కొంతమందికి ఓన్లీ సర్వైలెన్స్లో పెడతాం. సర్వైలెన్స్ అంటే వన్స్ ఇన్ ఏ ఇయర్ ఈ టెస్టులు చేయాలి, థైరాయిడ్ స్కాన్ చేయాలి, థైరాయిడ్ వేరే రక్త పరీక్ష చేయాలి, పొట్టలు స్కాన్ చేయాలి అని చెప్పి వీటి వరకు మాత్రమే చేసి వదిలేస్తూ ఉంటాము. సో దట్ వాళ్ళు ఫాలోఅప్లో ఉంటే ఎర్లీగా ఏమైనా క్యాన్సర్ లాంటిది ఏమైనా డిటెక్ట్ అయితే ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకుని ఆ దాని వరకు తీసేసే ఛాన్స్ అయితే ఉంది. డాక్టర్ గారు, థైరాయిడ్ క్యాన్సర్కి మన అపోలో హాస్పిటల్లో ఎలాంటి అధునాతన చికిత్సా విధానాలు ఉన్నాయి? థైరాయిడ్ క్యాన్సర్ వరకు చూసుకుంటే కనుక కంప్లీట్గా ఆపరేషన్ చేసి ఎటువంటి నరానికి ఇబ్బంది కానివ్వండి లేకుండా నరు మానిటరింగ్ పద్ధతి ద్వారా నరువు అనేది క్లియర్గా ఎక్కడుందో చూసుకుని దాన్ని బట్టి నరువును కాపాడి ఆపరేషన్ చేసి గడ్డ మొత్తం తీసేసే ఛాన్స్ అనేది మనకు అపోలో హాస్పిటల్లో దొరుకుతుంది. అదేవిధంగా కంప్లీట్గా థైరాయిడ్ గ్రంథి మొత్తం తీసేసి ఆ పక్కనున్న పిక్కులన్నీ కూడా క్లియర్ కట్గా తీసేసి మొత్తం క్యాన్సర్ అనేది కంప్లీట్గా నివారించే ఛాన్స్ అయితే మనం ఈజీగా చేయగలము. అదేవిధంగా లాప్రోస్కోపీ ద్వారా కూడా మనకి గొంతు మీద ఘాటు రాకుండా ఆపరేషన్ చేసే విధానం అయితే మన దగ్గర ఉంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ రోబోటిక్ లేదు కానివ్వండి, దీంట్లో ఉన్న అడ్వాన్స్మెంట్లో రోబోటిక్ సర్జరీ ద్వారా కూడా థైరాయిడ్ గ్రంథి అనేది కంప్లీట్గా తీసేసే ఛాన్స్ అయితే ఉంటుంది. లాప్రోస్కోపీ ద్వారా ఈ థైరాయిడ్కి ఆపరేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మెడ దగ్గర స్కార్ అనేది రాదు, కొంచెం ఛాతీ దగ్గర స్కార్ అనేది వస్తుంది, కంప్లీట్గా గడ్డ అనేది తీసేయగలుగుతాము. అదేవిధంగా కొంచెం ఆపరేషన్ కొంచెం ఎక్కువ సేపు పట్టినా కూడా మెడ దగ్గర స్కార్ రాకపోవడం అనేది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. కంప్లీట్గా మొత్తం అంతా తీసేయడం వల్ల మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అనేది కంప్లీట్గా తగ్గుతుంది. ఇది అందరికీ చేయలేము, చాలా చిన్న థైరాయిడ్లో కొంచెం చిన్న థైరాయిడ్లో ఉన్న పేషెంట్స్లో ఈజీగా చేయొచ్చు. అలా చేయడం వల్ల స్కార్లెస్గా మనం ట్రీట్మెంట్ అనేది చేయగలుగుతుంటాం. అదేవిధంగా థైరాయిడ్ క్యాన్సర్లో వచ్చినంత వరకు మొత్తం బాడీ అంతా ఎక్కడైనా స్ప్రెడ్ అయి ఉంటే కనుక థైరాయిడ్ క్యాన్సర్, అప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే మనము అయోడిన్ థెరపీ ద్వారా అయోడిన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం ద్వారా మొత్తం బాడీలో ఉన్న క్యాన్సర్ కణాలన్నింటినీ చంపడమే కాకుండా మళ్ళీ సర్వైలెన్స్లో ఒక 6 నెలల తర్వాత మళ్ళీ స్కాన్ చేసి చూస్తాము. అయోడిన్ స్కాన్ లో వేరే చోటకి ఇంకెక్కడైనా స్ప్రెడ్ అయిందా, కొత్తగా ఏమైనా వచ్చాయా అనేది చూస్తూ ఉంటాము. చూడడం ద్వారా మనం దాన్ని కూడా ట్యాకిల్ చేసే విధానం అయితే ఉంటుంది. అదేవిధంగా ఇందాక మనం అనుకున్నట్టు టార్గెటెడ్ థెరపీ, ఇంతకుముందు దీనికి కీమోథెరపీ అనేది ఎక్కువగా పని చేయదు కాబట్టి మనం టార్గెటెడ్ థెరపీని నమ్ముకున్నాం. టార్గెటెడ్ థెరపీ అంటే కీమోథెరపీకి టార్గెటెడ్ థెరపీకి డిఫరెన్స్ ఏమంటే, కీమోథెరపీలో బాడీలో ఎటువంటి ఫాస్ట్ డివైడింగ్ అంటే తొందరగా డివైడ్ అవుతున్న సెల్స్ని అన్నింటినీ చంపేస్తుంది, అందుకని జుట్టు ఊడడం కానివ్వండి, రక్తకణాలు తగ్గడం కానివ్వండి చూస్తూ ఉంటాం. బట్ టార్గెటెడ్ థెరపీలో ఓన్లీ క్యాన్సర్ సెల్స్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది.
ఇంకా దేన్ని కూడా పట్టించుకోదు. దానివల్ల మనం ఓన్లీ ఆ క్యాన్సర్ కణాలను మాత్రమే టార్గెట్ చేయడం వల్ల బాడీలో వేరే సైడ్ ఎఫెక్ట్స్ అనేది బాగా తగ్గుతుంది. అదేవిధంగా అసలు కంప్లీట్గా క్యాన్సర్ అనేది కంప్లీట్గా మొత్తం స్టేజ్ 4లో ఉండి మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయినా కూడా ఆ మొత్తం కంప్లీట్గా రిడ్యూస్ చేసేసి నార్మల్ 0కి తెప్పించే ఛాన్స్ కూడా టార్గెటెడ్ థెరపీలో ఉంటుంది. అది మిగిలిన కీమోథెరపీలో వీటిల్లో ఉండదు. అదేవిధంగా థైరాయిడ్ క్యాన్సర్ కంప్లీట్గా స్ప్రెడ్ అయిపోయి గొంతు దగ్గర మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయి తన ఊపిరి తీసుకునే పరిస్థితుల్లో కూడా ఉంటే కనుక దాని సపోర్టివ్ మెకానిజం కూడా మన దగ్గర కంప్లీట్గా ఉంది. దాని ద్వారా క్యాన్సర్ పేషెంట్స్కి మనం ఉపశమనం కలిగించే ఛాన్స్ అయితే ఉంటుంది. థైరాయిడ్ క్యాన్సర్ గురించి ఇప్పటిదాకా మాట్లాడుకున్నాము. థైరాయిడ్ క్యాన్సర్ వరకు చూసుకుంటే కనుక జనరల్గా కష్టతరంగా ఉండని క్యాన్సర్ ఇది. మీ ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అయ్యే క్యాన్సర్. అర్లీగా మనం డయాగ్నోస్ చేసి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మనం దాన్ని ట్యాకిల్ చేయగలిగితే కనుక దానికి డాక్టర్ని ఎవరైనా కన్సల్ట్ అయితే కనుక మనం అపోలో హాస్పిటల్కి వచ్చినా కూడా కంప్లీట్గా దాని వరకు డయాగ్నోస్ చేసి ఫాస్ట్గా దానికి ట్రీట్మెంట్ అనేది క్లారిటీ ఇచ్చి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా చేసైతే చేయగలము. అలా చేసిన తర్వాత ఫాలోఅప్లో కూడా ఉంచి మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఎటువంటి క్యాన్సర్ రాకుండా చూసుకునే ఛాన్స్ అయితే మన దగ్గర ఉంటుంది. ఈ సెప్టెంబర్ నెల అనేది మనం థైరాయిడ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ చెప్పెట్టింది. ఎందుకంటే అన్ని చాలా సింపుల్గా అయిపోయే ట్రీట్మెంట్ ఉన్న థైరాయిడ్ క్యాన్సర్ లాంటిది మనం ఎక్కువ ఫాస్ట్గా దాని మీద ట్యాకిల్ చేస్తే కనుక మనకి థైరాయిడ్ క్యాన్సర్ వల్ల చనిపోయే కేసెస్ అనేవి బాగా తగ్గుతాయి. జనాలలో కూడా దీని మీద అవగాహన అనేది బాగా వస్తుందనే దాని గురించి ఈ థైరాయిడ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అనేది సెప్టెంబర్న చూస్తూ ఉన్నాము. థైరాయిడ్ క్యాన్సర్ వరకు చూసుకుంటే మనకి ట్రీట్మెంట్ అనేది క్లియర్గా ఉంది కాబట్టి వాటిని కొంచెం ఫాలో అయ్యి మనకి మంచి రిజల్ట్ వచ్చి మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంతా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.